హలో ఆల్, వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్. మనము ఆటంబర్గ్ కంపెనీకి సంబంధించినటువంటి రెనసా స్మార్ట్ అనే సీలింగ్ ఫ్యాన్ తీసుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు మాన్యువల్, అదేవిధంగా మనకు ఫ్యాన్ కావాల్సినటువంటి కంప్లీట్ అన్ని సెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలో చూద్దాం. మనం ఫ్యాన్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఫ్యాన్ ఆన్ చేయాలంటే రిమోట్ చూడండి. సో ఈ విధంగా ఫ్యాన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఇంకా మీరు ఫ్యాన్ ఫిక్స్ చేసేటప్పుడు ఏంటంటే, ఇక్కడ రెగ్యులేటర్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ని మనకి స్విచ్కి కనెక్ట్ అయ్యకూడదు. ఎందుకంటే ఈ రెగ్యులేటర్ని మనం ఈ రిమోట్ ద్వారా స్పీడ్ని కంట్రోల్ చేస్తాం. సో అందుకని చెప్పేసి ఈ రెగ్యులేటర్ కనెక్ట్ చేయవద్దు, డైరెక్ట్గా స్విచ్ అనేది ఫ్యాన్ కనెక్ట్ చేయాలి. తప్పకుండా ఇది మాన్యువల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో ఆప్షన్ చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఎల్ఈడి ఉంది కదా, అక్కడ కనిపించే ఎల్ఈడి అనేది మనకు ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి, ఒకవేళ నైట్ అందు మనకు డిస్టర్బ్ కాకుండా ఉండాలన్నా. సో ఎల్ఈడిని ఈ విధంగా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా కూడా అది ఆగిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఆన్ ఆఫ్ చేస్తున్నా. ఇంకా మీరు ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఇవి స్పీడు 1, 2, 3, 4, 5 అని. సో మధ్యలో బీ కనిపిస్తుంది కదా, ఇది నొక్కితే ఏముందంటే మొత్తం స్పీడ్ అంతా బూస్ట్ చేసి ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది. మీకు చూస్తే చూడండి, బ్లింక్ అయింది. సో ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది ఫ్యాన్. అదేవిధంగా ఇప్పుడు నేను 2 క్లిక్ చేస్తే సో అక్కడ మీద 2 ఎల్ఈడీస్ వస్తాయి. సో స్లోగా ఫ్యాన్ తిరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టైమర్ కనిపిస్తుంది కదా, ఈ టైమర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 అవర్లోనా, 2 అవర్స్లోనా, సో 3 అవర్స్లోనా లేదా 6 అవర్స్లోనా, అంటే మనకి 4, 5 అవర్స్ ఉన్నామన్నమాట. 1, 2, 3 అండ్ 6 అవర్స్లో ఫ్యాన్ అనేది ఆఫ్ అవ్వడానికి టైమర్ మనం సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మనం ఈజీగా ఏదైనా చలికాలంలో కానీ ఎప్పుడైనా కానీ, సో ఒకవేళ మనకి తెల్లవారుజామున ఎక్కువగా చలి పుడుతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోవాలన్నా మనం సింపుల్గా టైమర్ సెట్ చేసుకొని 6 అవర్స్ పాటు మనము సింపుల్గా నిద్రపోవచ్చు. అదేవిధంగా మనకు ఈ స్లీప్ మోడ్ కూడా ఆన్ చేసినట్లయితే మనకు గ్రాడ్యువల్గా స్పీడ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎవరీ 2 అవర్స్కి ఒక పాయింట్ తగ్గుతూ ఉంటుంది. అలా 2 టైమ్స్ అంటే 4 అవర్స్ మ్యాక్సిమం కాబట్టి 2 పాయింట్స్ తగ్గించుకోవచ్చు. అంటే 4 ఉంటే 3కి రావచ్చు, 3 పెడితే 1కి రావచ్చు అదే విధంగా. సో ఈ విధంగా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఐఆర్ సెన్సార్ ఇది. సో కొంచెం స్ట్రైట్ పెడితే వస్తుంది లేదా మనకు క్రాస్గా పెట్టగానే వస్తుంది. సో డైరెక్షన్ ఇప్పుడు చూడండి, డైరెక్షన్ తిప్పి పెడుతున్నా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే డైరెక్షన్ తిప్పి కిందికి పెడుతున్నా. సో కిందికి పెట్టినా కానీ వర్క్ అయింది, మీరు చూడవచ్చు. సో కిందికి పెట్టినా కానీ వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనకు డైరెక్షన్ ఏదైతే ఏం ప్రాబ్లం లేదు.
పేరులోకి తగ్గట్టుగానే మనది స్మార్ట్ ఫ్యాన్ కాబట్టి మనం ఏం చేయాలంటే యాప్ ద్వారా ఏ విధంగా కంట్రోల్ చేయాలో నేర్చుకుందాం. ఆట్ నంబర్ గ్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది మన ఫ్యాన్ కోసం బ్లూటూత్ ప్రోటోకాల్ ద్వారా సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఫస్ట్ టైం ఇది డిటెక్ట్ చేయదు, మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. తర్వాత మీరు తప్పకుండా మళ్ళీ ట్రై అగైన్ అని ఉంటుంది, ఆ ట్రై అగైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే తప్పకుండా ఈసారి మీకు ఫ్యాన్ అనేది కనిపించడం జరుగుతుంది. మీ ఫ్యాన్ ని ఆన్ చేసి ఉంచండి. సో అలా వచ్చిన తర్వాత కనెక్ట్ అని క్లిక్ చేయండి. కనెక్ట్ ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్యాన్ సెలెక్ట్ చేసుకోండి. నా ఫ్యాన్ వచ్చేసి రెనసా, సో ఇందులో బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ వైఫై పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే మీ వైఫై యొక్క యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు కంటి మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు సంబంధించిన ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెడ్రూమ్లోనా లేకపోతే హాల్లోనా అని చెప్పేసి మీ గుర్తు కోసం మీరు దాన్ని నేమ్ ఇచ్చుకోవచ్చు. మీకు మల్టిపుల్ ఫ్యాన్స్ ఉంటే ఈ విధంగా నేమింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో తర్వాత కంటిన్యూ చేస్తే మనకి ఈ విధంగా కనెక్ట్ అవుతుంది అనమాట మన ఫ్యాన్. మనకు సక్సెస్ఫుల్ గా యాడెడ్ అని రావాలి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అయినా కానీ వెయిట్ చేయండి. సో చూడండి ఇప్పుడు యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీ దగ్గర వారంటీ ఉంటే కానీ వారంటీ కూడా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన స్మార్ట్ ఫ్యాన్ ని మన వాయిస్ కమాండ్స్ తోటి ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత చూస్తే హే గూగుల్ టర్న్ ఆన్ ద స్మార్ట్ ఫ్యాన్. చూడండి మన ఫ్యాన్ అనేది ఆన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేయవచ్చు, డిక్రీజ్ చేయవచ్చు. ఇప్పుడు చూస్తే నేను ఫ్యాన్ స్పీడ్ని డిక్రీజ్ చేస్తాను. చూడండి డిక్రీజ్ ద ఫ్యాన్ స్పీడ్ టు 2. సో చూస్తే ఈ విధంగా ఫ్యాన్ స్పీడ్ కూడా మనకి తగ్గిపోతుంది. సో మనము ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ ప్రెస్ చేసి కూడా మన ఫ్యాన్ని మనం ఆఫ్ చేయవచ్చు. సో చూస్తే ఇక్కడ ఇస్తే ఆఫ్ అవుతుంది, సో ఇక్కడ ఇచ్చినా మళ్ళీ ఆన్ అవుతుంది. చూడండి ఆన్ అవుతుంది. సో ఈ విధంగా మన మొబైల్ వాయిస్ కమాండ్స్ తోటి కూడా మనం సింపుల్గా కంట్రోల్ చేయవచ్చు. సో అదేవిధంగా అప్లికేషన్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. చూస్తే మనకు ఆట్ నంబర్ అప్లికేషన్ ఉంటుంది. సో ఈ విధంగా కమాండ్స్ కానీ లేదా మనకి ఈ విధంగా మనకి యాప్లో కానీ వర్క్ అవ్వాలి అంటే మన ఫ్యాను సేమ్ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. సో ఇది ఒకటే డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు, కానీ ఇంట్లో వర్కే ఉంటుంది కాబట్టి ఫ్యాను నో ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తే నేను స్పీడ్ వచ్చేసి బూస్ట్ మోడ్లో పెడితే ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. చూడండి ఇప్పుడు ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ నేను టైమర్ ఆన్ చేయవచ్చు. సో అదేవిధంగా స్పీడ్ 2 పెట్టాను. సో ఇప్పుడు స్పీడ్ మొత్తం తగ్గిపోతుంది. చూడండి ఫ్యాన్ను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. సో చూస్తే అక్కడ ఎల్ఈడి వచ్చేసి ఆగిపోతుంది. సో ఈ విధంగా యాప్ ద్వారా కానీ మన వాయిస్ ద్వారా కానీ మనం సింపుల్గా కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫ్యాన్ వచ్చేసి మనకు దాదాపు 4000 రూపీస్లో వస్తుంది. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడొచ్చు మీరు. సో దానికి కావాల్సిన మొత్తం సెటప్ అంతా మనకి బాక్స్లోనే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఈటెక్.